వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ స్మార్ట్ మున్నా మూవీస్ అప్డేట్స్. అండ్ ఈరోజు ఆగస్ట్ 23 తేదీన మన ఛానల్లో ఒక 3 వీడియోస్ అప్లోడ్ చేస్తామని చెప్పి ఆల్రెడీ 2 వీడియోస్ కూడా అప్లోడ్ చేశా. ఆ 2 వీడియోస్ సంబంధించిన థంబ్నెల్స్ ఇవే, ఎవరైనా మిస్ అయితే వెంటనే చూడండి. అండ్ ఇది 3rd వీడియో. అండ్ మీకు బోనస్ గా 4th వీడియో కూడా అప్లోడ్ చేయబోతున్నా, 10th క్లాస్ డైరీస్. లాస్ట్ మంత్ మనకు జూలై 1 తేదీన ఈ మూవీ థియేటర్ రిలీజ్ అయింది. అండ్ ఫైనల్ గా మనకు అమెజాన్ ప్రైమ్ అయితే బ్యాచ్ చేసింది. అండ్ ఈ వీడియో మీకు ఈరోజు మధ్యాహ్నం 1:30 ఓటీటీ వీడియో చేయబోతున్నా. సో ఆ వీడియో సంబంధించిన థంబ్నెల్ ఇదే, వీడియో కోసం వెయిట్ చేయండి. అండ్ ఆ మూవీ ఓటీటీ అప్డేట్స్ తో పాటు మరికొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఉంటాయి. సో వెయిట్ చేయండి మామ. ఇప్పుడైతే కంటెంట్ వచ్చేద్దాం. మొదటిగా ట్రైలర్ అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం, ఆ తర్వాత టీజర్, ఆ తర్వాత టెలివిజన్ ప్రీమియర్, ఆ తర్వాత మూవీస్ అంటే షూటింగ్ అప్డేట్స్ అయితే గురించి మాట్లాడుకుందాం. ఓకే, క్లియర్. ఇప్పుడైతే కంటెంట్ వచ్చేద్దాం, స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి వీడియోని. ఓకే, అండ్ ఫస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్ మామ, తమిళ హీరో ఆర్యా నటిస్తున్న లేటెస్ట్ తమిళ ఫిలిం క్యాప్టన్. సో ఈ మూవీ కమింగ్ సూన్ థియేటర్ రిలీజ్ కాబోతుంది తెలుగు తమిళ 2 లాంగ్వేజెస్లో. అండ్ 2 డేస్ బ్యాక్ థింక్ మ్యూజిక్ ఇండియా అఫీషియల్ యూట్యూబ్ ఛానల్లో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ మనకు తెలుగు తమిళ 2 లాంగ్వేజెస్ రిలీజ్ చేశారు. సో ఎక్స్క్లూజివ్ అయితే ట్రైలర్ అయితే అదిరిపోయింది. కానీ చిన్న డిసప్పాయింట్ ఏంటంటే ఇది ఒక ఏలియన్స్ సంబంధించిన ఫిలిం. అండ్ ఏలియన్స్ అనేది మనకు ట్రైలర్లో క్లియర్ కట్గా చూపించలేదు, అది ఒక చిన్న డిసప్పాయింట్. మీతంతా అదిరిపోయింది, ఒక లుక్ ఏంటి. అండ్ సెకండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, తమిళ హీరో చియాన్ విక్రమ్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం కోబ్రా. అండ్ ఫైనలీ ఈ నెల ఆగస్ట్ 37వ తేదీన థియేటర్లో రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ ట్రైలర్ ఈ నెల ఆగస్ట్ 25వ తేదీన రిలీజ్ కాబోతుంది. సో మనకు ఈ ట్రైలర్ ఏ టైంలో రిలీజ్ అవుతుంది ఇంకా అప్డేట్ ఇవ్వలేదు, అది వెయిట్ చేయండి, అప్డేట్ ఇస్తాను. ఓకే, అండ్ హీరో పంజాబ్ వైష్ణవ్ తేజ్, హీరోయిన్ కేతికా శర్మ. సో వీరిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఫిలిం. అండ్ ఫైనలీ మనకు సెప్టెంబర్ 2వ తేదీన థియేటర్ రిలీజ్ కాబోతుంది. అండ్ ఈ మూవీ ట్రైలర్ ఈరోజు సాయంత్రం 5 గంటలకి రిలీజ్ అవుతుంది. సో చెక్ చేసుకుని యూట్యూబ్లో. అండ్ ఇంకొక మూవీ ఆకాశ వీధుల్లో, లాస్ట్ మార్నింగ్ టైం మీకు అప్డేట్ ఇచ్చాను కదా, సెప్టెంబర్ 2వ తేదీన ఈ మూవీ థియేటర్లో రిలీజ్ అవుతుందని. అండ్ ఫైనల్గా ట్రైలర్ అయితే రిలీజ్ కాబోతుంది ఈరోజు ఆగస్ట్ 23వ తేదీన ఉదయం 11:30 ఆల్రెడీ యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఇంకొక ఎక్స్క్లూజివ్ టీజర్ అప్డేట్, షాకిని డాకిని కమింగ్ సూన్ మనకు థియేటర్ రిలీజ్ కాబోతుంది నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 16వ తేదీన. హీరోయిన్ రెజినా కసాండ్రా అండ్ నివేత థామస్, వీళ్ళిద్దరు కాంబినేషన్ వస్తున్న లేటీ ఓరియంటెడ్ ఫిలిం. అండ్ ఫైనల్లీ ఈ మూవీ టీజర్ ఈరోజు ఆగస్ట్ 23వ తేదీన ఉదయం 11:07 ఆల్రెడీ యూట్యూబ్లో అవైలబుల్ ఉంటుంది, చెక్ చేసుకోండి. అండ్ దేవి సినిమా మనం చూసుంటాం, ఎప్పుడో వచ్చింది ఆ సినిమా, ఒక చిన్న పిల్లవాడు ఉంటాడు కదా మాస్టర్ మహేంద్ర, సో అతను హీరోగా వస్తున్న లేటెస్ట్ ఫిలిం అర్థం. సో కమింగ్ సూన్ మనకు థియేటర్లో తెలుగు తమిళ 2 లాంగ్వేజెస్ రిలీజ్ కాబోతుంది. 2 డేస్ బ్యాక్ ఈ మూవీ టీజర్ రిలీజ్ అయింది యూట్యూబ్లో. మా టీజర్ చూసా ఏముంది మామ, గ్రాఫిక్స్ కానీ విఎఫ్ఎక్స్ కానీ అండ్ స్టంట్స్ కానీ అదిరిపోయింది, మీరు కూడా ఒక లుక్ వేయండి అండ్ అదనమాట. అండ్ ఇక మనకు ఇది ఎక్స్పెక్టెడ్ అనమాట, సెప్టెంబర్ 2వ తేదీన మనకు హరిహర వీరమల్లు నుంచి ఒక గిమ్స్ వీడియో రావచ్చు రాకపోవచ్చు, చిన్న అప్డేట్. ఓకే, దాని పక్కన పెడితే. అండ్ ఫైనల్లీ 1000% మనకు మార్చ్ 30, 2023లో ఈ హరిహర వీరమల్లు థియేటర్ రిలీజ్ అవుతుంది, ఎటువంటి డౌట్ అయితే లేదు రాసి పెట్టుకోండి. 2 డేస్ బ్యాక్ ఈ మూవీ ప్రొడ్యూసర్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారన్నమాట, సో క్లియర్. అండ్ ఎస్టర్డే ఆగస్ట్ 22వ తేదీన పుష్ప 2 మూవీ పూజ సెరమనీ జరిగింది. సో ఎక్స్క్లూజివ్దే. అండ్ సుకుమార్ గారు వచ్చారు కానీ అల్లు అర్జున్ అయితే రాలేదు, సో కొంచెం బయట దేశాలు ఉన్నారన్నమాట. అండ్ ఇంకా రెగ్యులర్ షూటింగ్ మనకు నెక్స్ట్ మంత్ సెప్టెంబర్ 2 వీక్ లోపల స్టార్ట్ చేస్తారు, అది మనం ఎప్పుడో చెప్పాము, ఇది ఒక 2 మంత్స్ బ్యాకే, సో అది అనమాట. ఓకే, అండ్ ఇంకా ఆల్రెడీ మీకు ఒక 1 మంత్ బ్యాక్ చెప్పా, మనకు డ్యామ్ షూట్గా సెప్టెంబర్ 1 వీక్లో అంటే సెప్టెంబర్ 4న బిగ్ బాస్ సీజన్ 6 స్టార్ట్ చేయబోతానని చెప్పాను కదా. సో ఫైనల్లీ మనకు ఒక ప్రోమో రిలీజ్ చేస్తూ డేట్ కూడా లాక్ చేశారు. సో ఇంకా మనకు స్టార్ మార్ట్ టీవీలో చూసేయండి మామ, ఇంకా ప్రతిరోజు సందడే. అండ్ ఇంకా సుడిగాల్ సుధీర్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం గాలోడు. సో ఈ మూవీ నుంచి మనకు పెట్టరా డీజే ఫుల్ లిరిక్ సాంగ్ అయితే రిలీజ్ అయింది యూట్యూబ్లో, సో చెక్ చేసుకుని సాంగ్ కానీ డాన్స్ కానీ అదిరిపోయింది. ఓకే, అండ్ నెక్స్ట్ అప్డేట్, సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ ఫిలిం జైలర్. సో ఈ మూవీని డైరెక్ట్ చేస్తుంది బీస్ట్ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్. అండ్ ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ అయితే రివీల్ చేశారు ఎస్టర్డే, ఫస్ట్ లుక్ ఇది ఇదే అదిరిపోయింది. అండ్ ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ రవిచంద్ర అనమాట. ఓకే, అండ్ ఇక బీస్ట్ మనకు టెలివిజన్ ప్రీమియర్ కాబోతుంది, ఫస్ట్ టైం వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్. సో ఎప్పుడంటే ఈ ఆదివారం ఆగస్ట్ 28వ తేదీన సాయంత్రం 6 గంటలకి జెమిని టీవీలో ఈ మూవీని ఫస్ట్ టైం టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. ఎవరైతే థియేటర్లో లేకపోతే ఓటీటీలో మిస్ అయి ఉంటారో వాళ్ళు టీవీలో చూసండి, సినిమా అయితే 1 టైం వాచబుల్, చాలా బాగుంటుంది. అండ్ ఇక ది కాశ్మీర్ ఫైల్స్ ఆల్రెడీ మనకు థియేటర్ రిలీజ్ అయింది అండ్ ఓటీటీలో కూడా
మనకు మల్టిపుల్ లైన్స్లో స్ట్రీమింగ్ చేశారన్నమాట ఈ మూవీని. అండ్ ఇప్పుడు ఈ మూవీ జీ తెలుగు టీవీ ఛానల్లో ఈ నెల ఆగస్ట్ 28 తేదీన మధ్యాహ్నం 12 గంటలకి ఈ మూవీని ఫస్ట్ టైం టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. సో డేట్ అండ్ టైం కూడా లాక్ చేసుకోండి. అండ్ తమిళ ఫిలిం మహాన్ ఆల్రెడీ ఇది డైరెక్ట్ ఓటీటీ ఫిలిం, అమెజాన్ ప్రైమ్లో మనకు మల్టిపుల్ లైన్స్ స్ట్రీమింగ్ చేశారు. అండ్ ఇప్పుడు ఈ మూవీ తమిళ్లో కలైనర్ టీవీలో ఈ నెల ఆగస్ట్ 30 తేదీన మధ్యాహ్నం 1 గంట 30 నిమిషాలకు టెలివిజన్ ప్రీమియర్ చేస్తున్నారు. డేట్ అండ్ టైం కూడా లాక్ చేసుకోండి. అండ్ ఈ వీడియోలో లాస్ట్ ఎక్స్క్లూజివ్ అప్డేట్, ఎస్టర్డే మెగాస్టార్ చేంజ్ బర్త్డే సందర్భంగా ఆయన నటిస్తున్న లేటెస్ట్ తమిళ్ రీమేక్ ఫిలిం బోలా శంకర్, యాక్చువల్లీ ఇది తమిళ్లో అజిత్ గారు చేసిన వేదాలం సినిమా బ్లాక్ బస్టర్ అయింది తమిళ్లో. అండ్ ఇప్పుడు ఈ మూవీని మనకు బోలా శంకర్ అనే టైటిల్తో చిరంజీవి గారు చేస్తున్నారు. అండ్ ఫైనల్ మనకు థియేటర్ డేట్ అయితే లాక్ చేశారు. నెక్స్ట్ ఇయర్ 2023 ఏప్రిల్ 14 తేదీన థియేటర్ రిలీజ్ కాబోతుంది. డేట్ లాక్ చేసుకుని మామ. సో ఇది ఇవాళ వీడియో సమ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్స్క్లూజివ్ అప్డేట్. సో ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీకు ఎంత డౌట్ ఉంటే కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు రిప్లేస్తా నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో. మళ్ళీ మేము ముందు ఉంటాం మామ. బాయ్.